ఇవి చాలా కాలం నిల్వ ఉంటాయండి అన్ని కిరాణా షాపుల్లో దొరుకుతాయి మీరు అడగండి ఎండు కొబ్బరి అని మామూలుగా మనం పచ్చి కొబ్బరిని ఎక్కువ కాలం నిల్వ ఉంచడం మహా అయితే ఫిఫ్టీన్ డేస్ అలా ఉంచుకోవచ్చు బాగా ప్రిజర్వ్ చేసి కానీ ఇది చాలా కాలం నిలవు ఉంటుంది అది కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఈ ఎండి కొబ్బరి తీసుకొచ్చి ఇలా ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా అయిపోతుంది మరీ మెత్తగా కాకుండా కొంచెం బరక బరక వేసుకోండి ఈ విధంగా ఇది నిలవ ఉంటుందండి కాకపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అన్ని రకాల వెజ్ నాన్ వెజ్ కర్రీస్లోకి అలాగే వేపుడు వేపుడులో కూడా వేసుకోవచ్చు చట్నీల్లో కలుపుకోవచ్చు పిండి వంటల్లో కలుపుకోవచ్చు ఒకటేంటి చెప్పండి చాలా రకాలుగా యూజ్ అవుతుందండి ఈ ఎండు కొబ్బరి కూర అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది జల్లి కొంచెం మూత పెట్టేస్తే సరిపోతుంది ఇందాక నేను చూపించింది బెండకాయ కూర ఇది దొండకాయ వేపుడు ఇలా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం ఎండు కొబ్బరి వేసి వన్ మినిట్ స్టవ్ ఉంచి కట్టేస్తే అయిపోతుందండి ఎందుకంటే అది ఎండు కొబ్బరి కాబట్టి మీరు చూస్తున్నది ఏంటో చెప్తాను పోపులు బాగా వేగిపోయిన తర్వాత కొంచెం పసుపు మిరియాల పొడి కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి వేసిన తర్వాత ఇది వేసేస్తున్నాను కదా ఇది ఏంటి అంటే గోధుమ రవ్వ పొంగలండి గోధుమ రవ్వ పెసరపప్పు ఉడకపెట్టి మెత్తగా ఉడికిన తర్వాత ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మామూలుగా అయితే పొంగల్ బియ్యంతో చేసుకుంటారు గోధుమ రవ్వతో కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో కూడా కొబ్బరి చల్లితే బాగుంటుంది అలాగే ఇదేంటి అంటే చట్నీ మనకి ఎప్పుడైనా చట్నీలో ఉప్పు ఎక్కువైనప్పుడు లేదా చట్నీ సరిపోనప్పుడు కొంచెం ఈ కొబ్బరి పొడి కలిపేసుకుంటే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది అది మీ అవసరానికి కూడా పనికి వస్తుంది అనమాట మీరు చూస్తున్నది మిల్ మేకర్ ఉల్లి కాడలతో చేసిన కూర అనమాట మసాలా పొడి మా అన్నిటితో పాటుగా కొబ్బరి పొడిని కూడా వేస్తే కూర చాలా చాలా టేస్ట్గా ఉంటుంది నాన్ వెజ్ కర్రీస్లో చికెన్ మటన్ వాటిలో కూడా వేసుకోవచ్చు మరి ఈ వీడియో మీ అందరికీ ఉపయోగకరం అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో